నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పార్టీలు మారే మంత్రి గంట వైకాపాలో చేరేందుకు సంప్రదిస్తున్నారు. తమను విమర్శించే నైతికత ఆయనకు లేదన్న ఎంపీ విజయసాయిరెడ్డి. నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న 38 లక్షలతో 12 వార్డులలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. హోదా రైల్వే జోన్ కోసం కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్రలు ప్రారంభం. చంద్రబాబు యూపీఏలో చేరితే తప్పింటన్న నేతలు. పార్టీని మారుతూ ఊసరవెల్లిలా ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావుకు తమను విమర్శించే నైతికత లేదని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. తమ పార్టీలో కూడా చేరేందుకు ఆయన సంప్రదిస్తున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు. డబ్బు పదవులే ప్రధానంగా సాగే గంటాకు నీతి నియమాలు లేవని విమర్శించారు. పదవుల కోసం ఎన్ని పార్టీలైనా ఆయన మారుతారని తెలిపారు. తమను విమర్శించే నైతికత గంటాకు లేదన్నారు. గంటా శ్రీనివాసరావు లాంటి గోడ దూకేటటువంటి వ్యక్తి, గోడ మీద పిల్లి అంటారు కదా, అటువంటి వ్యక్తి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకుంటే అంతటి అవకాశవాది. డబ్బే అతనికి ప్రధానం, నీతి లేదు, నియమాలు లేవు, ఏమీ లేనటువంటి గంటా శ్రీనివాసరావు విమర్శకు హద్దుడా అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉండా. గతంలో ఎన్ని పార్టీలు మారాడు, రేపు ఏ పార్టీ మారతాడు మాకైతే తెలియదు. గంటా శ్రీనివాసరావు అన్నటువంటి వ్యక్తి మమ్మల్ని కూడా సంప్రదిస్తున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా పార్టీలో చేరతామని అంటున్నాడు. అటువంటి వ్యక్తికి ఈ యొక్క నైతిక విలువ, నైతిక అర్హత ఉందా అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. తిరుమల వెంకన్న దేవాలయంలోను పోటు నేలమాలిగలో దొంగచాటుగా తావుకున్న బంగారం అంతా ముఖ్యమంత్రి నివాసంలోనే ఉందని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో గాని సీబీఐతో గాని 12 గంటల పాటు అమరావతిలోను హైదరాబాద్లోను ఆయన నివాసంలో దాడులు చేయిస్తే బంగారం లభ్యమవుతుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అలా దొరకని పక్షంలో 13 గంటలో తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని విజయసాయిరెడ్డి సవాలు విసిరారు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర పోలీసులు కాకుండా తెలంగాణ కేంద్ర బలగాలతో ఈ దాడులు చేయించాలని సూచించారు. తిరుపతి వెంకన్న బంగారు ఆభరణాలు స్విట్జర్లాండ్లో వేలానికి వేస్తున్నారని తెలిపారు. ఇక్కడున్న డబ్బు బంగారాన్ని విదేశాలకు తరలించి సొమ్ములు కూడగట్టుకునే ఘనత చంద్రబాబుకే ఉందన్నారు. రాష్టంతో పాటు చంద్రబాబు దేవాలయాలను కూడా వదలడం లేదని, ఆయన దోచుకున్న శ్రీవారి సొమ్మంతా తిరిగి టీటీడీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. వెంకటేశ్వర స్వామి సొమ్మును దోచుకున్న వారెవరకు చరిత్రలో బాగుపడలేదని, చంద్రబాబుకు కూడా అదే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు ప్రజల తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మల్లా విజయప్రసాద్, గుడివాడ అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. దాడులంటే రైట్స్ అని, దాడులంటే తెలుగులో ఏదో అనుకోవద్దు. దాడులు అని అంటే మామూలుగా దర్యాప్తు సంస్థలు ఏదైతే రైడ్స్ చేస్తారో, మామూలుగా విచారణలో దొరకనటువంటి సమయంలో కొన్నిసార్లు రైడ్ చేసి ఆ యొక్క ఏదైతే చట్ట విరుద్ధంగా ఏదైతే సొమ్ములు కానీ ఆభరణాలు కానీ ఏ వ్యక్తి అయినా కలిగి ఉంటే వాటిని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. దాడులంటే భౌతికంగా దాడులు జరపడం కాదు, చట్టపరంగా రైడ్స్ చేసి ఆ యొక్క అవినీతి సొమ్ముని అక్రమంగా చట్ట వ్యతిరేకంగా ఏదైతే సొమ్మును చేసుకున్నారో, ఆభరణాలు ఆక్రమించుకుని వశం చేసుకున్నారో వాటిని తిరిగి చట్ట ప్రకారం తెలుగు టీటీడీకి అప్పగించేదానికి దాడులు నిర్వహించమని చెప్పి చెప్తా ఉన్నా. నిజంగా నేను మరొక్కసారి చెప్తా ఉన్నా, నిప్పు నాయుడికి గాని పప్పు నాయుడికి గాని ధైర్యం తమ్ము ఉంటే వారు చేసినటువంటి కార్యకలాపాలకు, అవినీతికి, డ్రామాలకు, ద్రోహానికి, తెలుగు రాష్ట్రం చేసినటువంటి ద్రోహాల విషయంలో వార్డుల అభివృద్ధికి కృషి చేస్తానని ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పెనిమెస్న విష్ణుకుమార్ రాజు తెలిపారు. జీవీఎంసీ 12వ వార్డు కురు ద్వారా బోరా వీధుల్లో 38 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రూపాయలతో ఈ రోడ్ బీటీ రెన్యువల్ ఒకటి చేయడం జరుగుతుంది. ఈ రోడ్ వెడల్పు ఒక 5.5 మీటర్స్, దీని పొడవు సుమారు 665 మీటర్స్ ఉంది. అట్లాగే ఇంకొకటి బోరా వీధి నుంచి సీ స్క్వేర్ అపార్ట్మెంట్ వరకు అది కూడా 19 లక్షల రూపాయలు బీటీ హాట్ మిక్స్ తోటి చేయడం జరుగుతుంది. సో ఈ 12వ వార్డులో ఈరోజు మనం శంకుస్థాపన చేసిన వర్క్స్ సుమారు 38 లక్షల రూపాయలు వాల్యూ ఆఫ్ వర్క్స్ టేకప్ చేయడం జరుగుతుంది. దీనికి ఇక్కడ లోకల్గా ఉన్న ప్రజలు, తర్వాత భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, అట్లాగే అధికారులు కూడా అందరూ వచ్చారు. ఇంకా ఎక్కడైనా రోడ్స్ కనుక బాగోపోతే ఈ నియోజకవర్గం ప్రత్యేక హోదా విశాఖ రైల్వే జోన్లో ఇవ్వాలంటూ కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించింది. 9వ వార్డు సీతమ్మదారిలోని ఎంఎంటీఎస్ కాలనీ నుంచి ప్రజా చైతన్య యాత్ర ప్రారంభమైంది. నగర కాంగ్రెస్ అధ్యకుడు బెహరా భాస్కర్రావు, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుతుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వెంకోజీపాలెం వరకు ఈ చైతన్య యాత్ర కొనసాగింది. విభజన హామీలు సాధించే వరకు కేంద్రంపై పోరాడతామని నేతలు హెచ్చరించారు. ఎందుకు ఈ చైతన్య యాత్రలో అని అంటే, రాష్ట్ర విభజన సమయంలోనే ఈ రాష్ట్రానికి ఏ విధమైన నష్టం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విభజన బిల్లులో ఏవైతే అంశాలు పెట్టిందో, ప్రత్యేక హోదాతో పాటు రైల్వే జోన్తో పాటు విభిన్న అంశాలు ఏవైతే పెట్టిందో అవి యథాతథంగా అమలు చేయాలని ఈరోజు అన్ని పార్టీలు ముక్తకంఠంతో రోడ్డు మీదకి వస్తున్నాయి. అంటే ఈరోజు అన్ని పార్టీల తాలూకా ఏకైక కోరిక ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో అది చెయ్యండి అని చెప్పేసి ఈరోజు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. ప్రజా చైతన్య యాత్రలు ఇవాళ నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఇందులో డిమాండ్స్ ఏంటంటే, ఏదైతే నరేంద్ర మోడీ గారు విభజన చట్టాన్ని అమలు చేస్తారో నాకు ఓటు వేయండి, ప్రత్యేక హోదా ఇస్తాను నాకు ఓటు వేయండి, ఢిల్లీని తలదన్నేటటువంటి రాజధానికి నిధులు ఇస్తాను మీరు నాకు ఓటు వేయండి, విశాఖపట్నం రైల్వే జోన్ ఇస్తాను నాకు ఓటు వేయండి అని చెప్పి ఓటు వేయించుకుని 4 సంవత్సరాల ప్రధానమంత్రిగా ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్రానికి ఇవ్వకుండా, విశాఖపట్నం రైల్వే జోన్ ఇవ్వకుండా, రాజ్యసభ ఆమోదం పొంది కేబినెట్ అప్రూవల్ అయి ప్లానింగ్ కమిషన్ వెళ్లిన తర్వాత కూడా దాన్ని ఇంతవరకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వకుండా 4 సంవత్సరాలుగా ప్రజలను మభ్యపెట్టి ప్రతిపక్షం కానీ అలాగే పాలకపక్షం కానీ రకరకాలుగా మభ్యపెట్టి ప్రజల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం కేంద్రంపై పోరుకు ఎవరు ముందుకు వచ్చినా తాము సహకరిస్తామని మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ అన్నారు. 21వ వార్డు సాలిపేటలో ఆయన పాదయాత్ర నిర్వహించారు. నగర ఉపాధ్యకుడు పడాల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర సాగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు యూపీఏలో చేరడం తప్పేం కాదని, కేంద్రంపై పోరాటానికి ఆయన మద్దతు ఎంతైనా అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కృషి చేసేటువంటి కార్యక్రమంగానే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ పాదయాత్ర మేము నిత్యం చేసేటటువంటి పాదయాత్రలో భాగంగానే ఇవాళ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ వార్డు చాలా కాంగ్రెస్ టైంలో 10 సంవత్సరాల్లో కొన్ని కోట్ల రూపాయలు దీనికి కేటాయించాం. దాదాపు అండర్గ్రౌండ్ డ్రైనేజ్కే 30 కోట్ల రూపాయలు దీన్ని ఖర్చు పెట్టాం. సీసీ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, అట్లాగే ఇంకా సామాజిక భవనాలకు కానీ అనేకమైనటువంటి నిధులు ఇచ్చి, కాంగ్రెస్ హయాంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మాజీ కార్పొరేటర్ జ్యోతి ఇంకా ఇతర నాయకులు అందరం కూడా కలిసి సమిష్టిగా ఈ వార్డుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, ఇక్కడ ముఖ్యంగా పేదవర్గాల ప్రజలు, మధ్యతరగతి కుటుంబీకులు, అట్లాగే వార్డ్ బాయ్స్ కోలనటువంటి వాళ్ళు, వాళ్లకు కూడా అక్కడ నిబంధనలకు ఒప్పుకోనంటే అక్కడ సీసీ రోడ్లు వేయడం కూడా జరిగింది నా నిధుల నుంచి. కానీ ఈ 4 సంవత్సరాల్లో కూడా చూస్తే ఇక్కడ ఈ ప్రాంతం ఎక్కడ ఏ రకమైనటువంటి అభివృద్ధికి కూడా నోచుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది. మాజీ మంత్రి పెద్దంశెట్టి అప్పల నరసింహం వర్ధంతిని డైమండ్ పార్క్ లో ఘనంగా నిర్వహించారు. పశ్చిమ ఎమ్మెల్యే ఘనబాబు తన తండ్రి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజకీయ వారసత్వం ఆయన ద్వారానే తనకు లభించిందని ఎమ్మెల్యే ఘనబాబు తెలిపారు. నీతివంతమైన రాజకీయాలను ఆయనను చూసే తాను తెలుసుకున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు అభిమానులు, కార్యకర్తలు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన స్మృతులు గాని, ముఖ్యంగా ఆయన ఇచ్చినటువంటి బాధ్యతలు, ఒక ప్రజా జీవితంలో ఆయన ఉంటుండగానే నాకు రాజకీయ రంగ ప్రవేశం చేసి శాసనసభ్యునిగా, జడ్పీటీ సభ్యునిగా ఎన్నిక అవ్వటం, ఏదైతే ఆయన పూర్వం నుంచి ప్రజలతో పెట్టుకున్నటువంటి అనుబంధం కానీ, ఈ ప్రాంతంతో పెట్టుకున్నటువంటి అనుబంధం కానీ, వాటి పట్ల ఒక బాధ్యతగా మెలగాలనేటువంటి సందేశాన్ని కానీ, ఒక మార్గాన్ని కానీ మాకు చూపించారు.
రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న వ్యక్తి మాజీ ఎమ్మెల్యే పెద్దకంశెట్టి అప్పల నరసింహమని టీడీపీ సీనియర్ నాయకుడు సీరం పాడిరాజు అన్నారు. అప్పల నరసింహం 11వ వర్ధంతి కార్యక్రమాన్ని పారిశ్రామికవాడలో నిర్వహించారు. ఎమ్మెల్యేగా ఎంపీగా విశాఖ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి అభిమాన నేత పేరొందారని చెప్పారు. నీతివంతంగా ఉండాలి, ఎక్కడైనా సరే ప్రజల హృదయాలు చొరగొనాలి, ప్రజా సంక్షేమం ప్రజల కోసం ఎక్కువ పనిచేయాలి, నిరంతరం ప్రజల మధ్య ఉండి ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని తలంపుతో ముల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మారుస్తారు. పార్టీలు మారే మంత్రి గంట వైకాపాలో చేరేందుకు సంప్రదిస్తున్నారు. తమను విమర్శించే నైతికత ఆయనకు లేదన్న ఎంపీ విజయసాయిరెడ్డి. నియోజకవర్గం అభివృద్ది లక్ష్యంగా పనిచేస్తున్నా, 38 లక్షలతో 12 వార్డులలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. హోదా రైల్వే జోన్ కోసం కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్రలు ప్రారంభం, చంద్రబాబు యూపీఏలో చేరితే తప్పింటన్న నేతలు. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు, మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తున్నానండి ఎస్టీవీ న్యూస్.